దేవుడు మారలేనప్పుడు దేవుడు అందించిన బోధ కూడా మారదు, మారకూడడానికి వీల్లేదు, జరగదు. ఎంత స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. దేవుడు మారలేనప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధ మన్నొకలా ఉండి, నిన్నొకలా ఉండి, రేపొకలా ఉంటే ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధ, లేకపోతే నీ దగ్గర నుంచి వచ్చిన బోధ. మంచి బాగా నేర్చుకున్నారండి. ఏడు చెప్పిన అప్పుడు అలా చెప్పేసానండి, ఇప్పుడు ఎలా చెప్పానండి, రేపు ఇంకోలా చెప్తానండి, ఇక ఎలా చెప్తున్నాం? సిగ్గుంది మాట అనడానికి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన బాధ అయితే ఎప్పుడు ఒకలానే ఉంటుంది. తెలియక చెప్పానండి ఆ మాట బాగుంటుంది. మరి అప్పుడు అందించింది ఎవరు, ఆ రోజు చెప్పింది ఎవరు, ఈ రోజు చెప్తున్నది ఎవరు, దీనికైనా గ్యారంటీ ఉందా, రేపేం చెప్తావు, ఏంటి పిచ్చి మాటలు, ఏంటి బోధన కొట్టినారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడమా. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏకరీతిగా నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నప్పుడు, ఆయన మాటలను చెప్తున్నప్పుడు ఆయన మాటలు ఆ రోజు ఒకలా ఈ రోజు ఒకలా ఉండవు, ఉండడానికి వీలు లేదు. కారణం ఏంటి చెప్పిన, వాక్యం పట్ల పరిపక్వత లేకపోవడమే, వాక్యం పట్ల శ్రద్ధ లేకపోవడమే, వాక్యం ఏంటో తెలియకపోవడం వల్లనే రోజుకు ఒక మాట భుజాల మీద వేసుకుని తిరుగుతాం మనుషులం కదా మనం. రోజుకు ఒక మాట భుజాల మీద వేసుకుని ఆ రోజు ఇది అలా అన్నానండి, ఈ రోజు ఇలా అన్నానండి, ఆహా మేము ఏమైపోవాలి మధ్యలో, నువ్వు ఎలా తిరిగితే మేము అలా తిరిగేయాలన్నమాట. ఇలాంటి విషయంలో జాగ్రత్త. ఆ రోజు చెప్తున్నాడు ఎప్పుడు ఇస్తాం కానీ గుర్తుపెట్టుకోండి. ఈ పిచ్చి బోధలు మీరు వింటున్నప్పుడు మీరు నమ్మిన దేవుడు మారిన వాడైతే మీరెన్న బోధ కూడా మారడానికి మీరు